మాకు వినిపింపచేయండి. మేము కేవలం వినువారు మాత్రమయ్యుండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించుటకు జ్ఞానమును, శక్తిని, ఆలోచనను దయచేసి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు చివరి దినం, 3వ రోజు. ఆత్మహత్యల ఆంతర్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. గడిచిన 2 రోజులుగా మనిషి ఒక నిర్ణయ కాలానికి సంబంధించిన వాడని, ఒక ప్రారంభం ఒక ముగింపు కలిగిన వాడని, ఈ నిర్ణయ కాలంలో ఒక ప్రత్యేకమైన నియమింపబడిన పని చేయుటకు ఈ భూమి మీదకు వచ్చాడని మనం నేర్చుకున్నాం. నిర్ణయ కాలంలో అప్పగింపబడిన పని పూర్తి చేయాలి. పరలోకమందున్న తండ్రి కోరిక నెరవేర్చాలి. అది మన మీద నియమింపబడిన ప్రధాన కర్తవ్యం. ఇది తెలియని అనేక మంది అభాగ్యులు ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు మరణించారు. అర్ధాంతరంగా తమ యొక్క తనువులు ముగించుకున్నారు. కనుక ఈ ఆత్మహత్యల ఆంతర్యాన్ని మనం సాధించబోతున్నాం. మన బ్రతుకుల్లో అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి, దేవుని వాక్యం చేత మనం నడిపింపబడటానికి మనం ప్రయత్నిస్తున్నాం. దేవుని మాట శక్తి కలిగినది, విలువైనది, అమూల్యమైనది. ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని చెప్పగలిగిన సామర్థ్యం కలిగినది. ఈ విలువైన మాటలు వినటానికి ఈరోజు మనిషి ఉత్సాహం చూపించడం లేదు. తమ్మును నాశనానికి నడిపించే మాటలంటే మనిషికి చాలా ఇష్టం. అతడు పాలిపంపులు కలిగి ఉండటానికి, వాటిని చూడటానికి, వాటి యందు ఆనందించడానికి రోజు మనిషి తహతహలాడుతుంటాడు. మీ అందరికీ తెలుసు, రాష్ట్రవ్యాప్తంగా ఒక మూవీ రిలీజ్ అవుతుందంటే మొదటి షోకి ఎవరికి టికెట్లు దొరకవు. దానిని సంపాదించడానికి తొక్కిసలాటలు, ప్రాణాలు కూడా కోల్పోతుంటారు అప్పుడప్పుడు. ఇందుకీ దేనికి వీరికి ఉన్న ఆతృత అనగానే, ఒక నాశనాన్ని నడిపించే ఒక చిత్రం, 2.5 గంటలు 3 గంటలు వ్యవధి కలిగిన ఒక చిత్రం, దానిని చూడటానికి, అందులో ఆనందించటానికి ఈరోజు మనిషి ఎంత తహతహలాడుతున్నాడో మీరు గమనించాలి. బాగా ఆలోచిస్తున్నారా? అంటే మనిషిని ఒక అదృశ్యమైన శక్తి, నాశనకరమైన శక్తి తన వైపు ఆకర్షించుకుంటుంది అని దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకు మనిషి ఎలా మారిపోతున్నాడు? ఎందుకు మనిషి యొక్క ప్రవర్తన ఈ విధంగా మారిపోతుంది అనగానే, మనిషి ఇలా ప్రవర్తించటంలో ఉన్న అంతరార్థం వెనక ఒక దుష్టశక్తి ఉంది. దాని యొక్క తంత్రములు భూమి మీద ప్రకటించటానికి మేము సిద్ధపడినప్పుడు, ఆహ్వానింపబడిన వారు అనేక మంది ఉన్నా వచ్చిన వారు చాలా తక్కువ మందిగా కనిపిస్తున్నారు. దీనికి కారణం ఏంటి అనగానే, మనిషికి దేవుని మాట అనగానే చాలా చిన్న చూపు. వినాలనుకోడు, రావాలనుకోడు, అంగీకరించాలి అనుకోడు. బాల్యం నుంచి అది మనిషికి వాడుకైపోయింది. దేవుని మాట అనగానే దూరంగా వెళ్ళిపోవాలి, దేవుని మాట అనగానే చెవులు మూసుకోవాలి, దేవుని జ్ఞానం అనగానే మేము దగ్గరకు వెళ్ళనే కూడదు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అర్థం కాని దాని యొక్క విలువ మనిషి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత చాలా క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఈ దేహాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టామో, మన మీద విమర్శ చేసేవారు కొంతమంది నిలబడతారు. అంటే మనలను వేలెత్తి చూపించేవారు, మనలను నిందించేవారు, మనలను అపహాస్యం చేసేవారు కొంతమంది నిలబడతారు మనకు ప్రతిగా. ఈ మాటను యేసుక్రీస్తు వారు తన బ్రతుకు కాలంలో చెప్పారు. దేవుని జ్ఞానానికి మీరు చాలా తక్కువ విలువనిస్తున్నారు, దేవుని వాక్యానికి మీరు లోబడటం లేదు కదా. బ్రతికి ఉన్నప్పుడు తెలియని ఆ జ్ఞానం యొక్క విలువ మరణిస్తే మీకు అర్థమవుతుంది. ఎలాగో తెలుసా? మీ ముందు కొంతమంది నిలువబడి మిమ్మల్ని దూషిస్తారు, మిమ్మల్ని నిందిస్తారు, మిమ్మల్ని అపహాస్యం చేస్తారు, మిమ్మల్ని విమర్శ చేస్తారు, మీ మీద నేరాన్ని మోపుతారు. ఇంతకీ ఎవరు వారు? ఆయా తరాలలో పుట్టిన కొంతమంది నీతిమంతులు. అందులో రెండు ఉదాహరణలు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఒక్కసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం నుంచి. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేస్తారు. మనం చనిపోయిన తర్వాత మన తరం అంటూ ఒకటి ఉంటుంది. మనతో పాటు పుట్టిన వారందరూ మన తరంలో ఉన్నవారు. ఈ తరం అంతా గతించిపోతుంది. ఈ తరం అంతా చనిపోతాం. చనిపోయి వెళ్ళిన తర్వాత ఆత్మలుగా మనం ఈ దేహాన్ని విడిచి, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మనకు ముందు పుట్టిన ఒక తరం వారు మన ముందుకొచ్చి మన మీద ఒక నేరాన్ని మోపుతారంట, నేరస్థాపన చేస్తారంట. ఎవరు వీరు? ఇంతకీ నినివే పట్టణం వారు. ఇంతకీ ఈ నినివే పట్టణం వారు చరిత్రలో ఎక్కడున్నారు అంటే నీతిమంతుడైన ప్రవక్త అయిన యోనా కాలంలో ఉన్నారు. ఎందుకు వారు నేరస్థాపన చేస్తున్నారు మన మీద? క్రిందకు వచ్చేసరికి చెబుతున్నాడు ఎందుకు చేస్తారో. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. యోనా కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. యోనా ప్రకటన విని మారు మనసు పొందిన వారు నినివే వారు. యేసుక్రీస్తు ప్రకటన విన్న మారు మనసు పొందని వారు ఆ తరం వారు, ఇదిగో ఈ తరం వారు. దీనిని బట్టి నినివే పట్టణం వారు నేరస్థాపన చేస్తారు. ఏమని? యోనా కంటే గొప్పవాడైన యేసు మీ మధ్య బ్రతికినా మీరు యేసు మాటలు వినకుండా ఆయన రక్షణను స్వీకరించకుండా ఉన్నారు. చూసారా ఎంత దౌర్భాగ్యులు మీరు, మీ మీద మేము నేరాన్ని మోపుతాం అంటున్నారు వారు. బాగా ఆలోచిస్తున్నారా? ఆ నేర స్థాపన మన మీద జరగకుండా ఉండాలంటే ఇదిగో ఈ సభా ప్రాంగణానికి రావాలి, యేసు యొద్దకు రావాలి, యేసు మాటలు అంగీకరించాలి. లేకపోతే ఒకవేళ యేసు మాటలను మనం తృణీకరిస్తే మన మీద నేరస్థాపన చేసేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కొన్ని ఉదాహరణలు మాత్రమే యేసుక్రీస్తు వారు చెప్పారు. నినివే వారిని గురించి చెప్పారు. తర్వాత షేబ దేశపు రాణిని గురించి చెబుతున్నారు. చూడండి తర్వాత వచనం 42వ వచనం. విమర్శ సమయమున మనకంటూ ఒక విమర్శ సమయం రాబోతుంది. మనకంటూ విమర్శించే కొంతమంది మన ముందు నించోబోతున్నారు. దేవుడు ఆ పరిస్థితిని మనకు కల్పింపబోతున్నాడు. మనం దేవుని వాక్యాన్ని వినని పక్షంలో, దేవుని జ్ఞానం యొద్దకు రాని పక్షంలో మన ముందు కొంతమంది నిలబడతారు. అందులో షేబా దేశపు రాణి కూడా ఉంటుంది. ఇంతకీ ఎవరి రాణి? చరిత్రలో సొలొమోను రాజుగా ఉన్నప్పుడు ఆమె ఒక దేశాన్ని, షేబా అనేటువంటి దేశాన్ని పరిపాలిస్తున్న రాణి. ఈమె పరిపాలిస్తున్న ఆ రాజ్యానికి, సొలొమోను పరిపాలిస్తున్న యెరూషలేము రాజ్యానికి చాలా దూరం ఉంది. ఆమె భూమి చివరలో ఉంది, భూమి అంతముల్లో ఉంది. అయినా సొలొమోను చెబుతున్న జ్ఞానాన్ని వినటానికి, ఆ జ్ఞానాన్ని గ్రహించి తన యొక్క దేశాన్ని జ్ఞానంతో పరిపాలించటానికి ఈ షేబ దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చింది. దానిని జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు వారు విమర్శ సమయమున షేబ దేశపు రాణి ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. మీరు మరణించగానే, మీ తరం వారందరూ మరణించగానే మీ ముందుకు షేబ దేశపు రాణి వచ్చి మీ మీద నేరస్థాపన చేస్తుంది. మీరు ఒకవేళ దేవుని జ్ఞానాన్ని వినకపోతే, దేవుని జ్ఞానం యొద్దకు రాకపోతే, ఎవరు ఈమె? ఈమెతో నాకు ఏమీ సంబంధం లేదే, ఈమెందుకు నా మీద నేరస్థాపన చేస్తుంది అని మీరు అనుకుంటారు. నినివే పట్టణపు వారెవరు? వారితో నాకు ఎటువంటి సంబంధం లేదు, వారు ఏదో తరంలో పుట్టారు, యోనా తరంలో పుట్టారు, నేను ఈ తరంలో పుట్టాను, కానీ వీరు నా మీదకు వచ్చి నా మీద నేరస్థాపన ఎందుకు చేస్తున్నారని మీరు అనుకుంటారు. దేవుడు ఆ పరిస్థితి కల్పిస్తాడు, వారికి అవకాశం ఇస్తాడు. ఎందుకంటే మీకంటే వారు నీతిమంతులు, మీకంటే వారు గొప్పవారు. ఏ విషయంలో? యేసుక్రీస్తు కంటే తక్కువ వాడైన యోనా ప్రకటన వీరు వారు మనసు మారు మనసు పొందారు. యేసుక్రీస్తు కంటే తక్కువ వాడైన సొలొమోను యొక్క జ్ఞానాన్ని వినటానికి శాబదేశపు రాణి ప్రయాణం చేసింది. రోజుల తరబడి, నెలల తరబడి సొలొమోను దగ్గరకు వచ్చింది. అదే చెప్తున్నాడు, ఆ మాటనే చెప్తున్నాడు యేసుక్రీస్తు. చూడండి జాగ్రత్తగా, ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. ఆ యేసు మాటలు వినటానికి ప్రక్కన ఉన్నవారు రాలేకపోయారు, కానీ యేసుక్రీస్తు కంటే తక్కువ వాడైన సొలొమోను యొక్క మాటలు వినటానికి శాబదేశపు రాణి భూమి అంతముల నుండి వచ్చింది. మీలో చాలామంది ఎక్కడికి దూర ప్రాంతాల నుంచి వచ్చారు. కాకినాడ నుంచి కొంతమంది వచ్చారు, పెద్దాపురం ప్రాంతం నుంచి కొంతమంది వచ్చారు, ఆయా ప్రాంతాల నుండి, కాండ్రకోట ఆయా ప్రాంతాల నుండి చాలామంది వచ్చారు. కానీ ఈ గ్రామంలోనే ఉండి రాలేకపోయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి మీద శాబదేశపు రాణి, నినివే పట్టణపు వారు, వీరందరూ నేరస్థాపన చేస్తారు. ఏమని? మేము సొలొమోను జ్ఞానాన్ని వినటానికి భూమి అంతముల నుండి వచ్చాం. నీకు అంతకన్నా ఇంపార్టెంట్ పనే ఉంది? దేవుని జ్ఞానాన్ని వినకుండా, దేవుని యొక్క సంగతులు తెలుసుకోకుండా, నేర్చుకోకుండా ఈ సమయంలో నువ్వేం చేస్తున్నావు? ఇంటి దగ్గర కూర్చొని మహాజ్ఞానాన్ని సాధిస్తున్నావా? తపస్సు చేస్తున్నావా? దేవుని కోసం సిలువ వేయబడుతున్నావా? దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నావా? ఇంట్లో కూర్చొని బుల్లి తెర చూస్తున్నావా? బాగా ఆలోచించాలి. ఇక్కడ ప్రకటింపబడుచున్నది దేవుని మహాజ్ఞానం. ఇది కష్టం, ఇది సహోదరుల యొక్క రక్తం. ఏమనుకుంటున్నారు మీరు? దేవుని జ్ఞానం యొక్క స్వరం వినపడుతున్నప్పుడు వెంటనే పరుగున రావాలి. ఎందుకంటే శాబదేశపు రాణిని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు యేసుక్రీస్తు. శాబదేశపు రాణి సొలొమోను దగ్గరికే భూమి అంతములు దాటి వెళ్ళగలిగితే, ఒక రాణి, మరలా సేవకురాలు కాదు, సామాన్యురాలు కాదు, రాణి, బలగం కలిగినది, ధనం కలిగినది, అధికారం కలిగినది. అలాంటి రాణియే, నాకంటే చిన్నవాడు సొలొమోను, జ్ఞానంలో తక్కువ వాడు యేసుక్రీస్తు కంటే. యేసుక్రీస్తు చెబుతున్నాడు ఆ మాట. నాకంటే తక్కువ వాడైన సొలొమోను దగ్గరికి ఆమె రాణిగా ఉండి భూమి అంతముల నుండి ప్రయాణం చేసి రాగలిగితే, మీరు నాతో పాటే ఉండాలి, నా జ్ఞానాన్ని నేర్చుకోవాలి అంటున్నాడు యేసుక్రీస్తు. కానీ యేసుక్రీస్తు చెప్పేశాడు, నన్ను గూర్చి ఈ ప్రజలకు అర్థం కాలేదు, ఈ తరము వారికి అర్థం కాలేదు, అందువల్ల ఖచ్చితంగా ఈ తరము వారి మీద శాబదేశపు రాణి నేరస్థాపన చేస్తుంది అంటున్నాడు యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు కాలంలో, యేసుక్రీస్తు తరములో, యేసుక్రీస్తు మాటలు వినని వారు చాలామంది ఉన్నారు, యేసు దగ్గరకు రాని వారు చాలామంది ఉన్నారు, యేసును అంగీకరించని వారు చాలామంది ఉన్నారు. ఇదిగో నేటి తరంలో కూడా ఉన్నారు, నేటి కాలంలో కూడా ఉన్నారు. ఇది ఒక మతం అంటున్నారు, లేకపోతే ఇది ఏదో ఒక దేవుని సభ అండి, మాకు సంబంధం లేదండి అంటున్నారు. అందుకే ప్రతి ఒక్కరికి ఇది సంబంధించినది అని చెప్పటానికి మేము టైటిల్ కూడా, దీని అంశం పేరు కూడా ఆత్మహత్యల ఆంతర్యం అని పెట్టాం. ఎందుకంటే అందరికీ సంబంధించింది. ఇది బైబిల్కు సంబంధించిన సభ మాత్రమే కాదు, ఇది కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు, ఇది కేవలం ఏదో ఒక తెగకు సంబంధించింది కాదు, సర్వమానవాళికి సంబంధించింది, ప్రతి మనిషికి అవసరమైంది. అందుకే ప్రారంభం నుంచి మనిషి యొక్క పుట్టుక, మనిషి యొక్క మరణం, ఈ మధ్య జరుగుతున్న విధి విధానాలు, మనిషి ఎలా బ్రతకాలి అన్న సంగతులను గూర్చి మీకు ప్రకటింపబడుతుంది. మీరందరూ వింటున్నారు, దీనికి సాక్షులు మీరే. కనుక శాబదేశపు రాణి చేత, నినివే పట్టణపు వారి చేత నేరస్థాపన చేయించుకోకుండా ఉండాలి అంటే, పరలోకానికి మీరు ఆహ్వానింపబడాలి అంటే, దేవుని జ్ఞానం దగ్గరికి మీరు రావాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మీరు ఆలోచించాలి, దేవుని మాటకు చెవియొగ్గాలి, మీ హృదయాలను దేవుని వాక్యానికి దగ్గర చేసుకోవాలి. ఇకపోతే మనం పాఠంలోనికి వెళ్దాం. మనకు మిగిలి ఉన్నది కొన్ని నిమిషాలే, మీరు మాకు ఇచ్చిన సమయం కొద్ది నిమిషములు మాత్రమే. కనుక మిమ్మల్ని త్వరగా ఇంటికి పంపించేస్తాం, మీరు బాధపడకండి. ఆత్మహత్యల ఆంతర్యం ఏమిటో, బైబిల్లో దేవుడు తన గ్రంథంలో ఎలాంటి సంగతులు వ్రాయించి మనిషిని మేల్కొల్పుతున్నాడో, ఎవరికి తెలియనటువంటి మహాజ్ఞానాన్ని దేవుడు ఎలా విప్పుతున్నాడో ఈరోజు మనం గ్రహిద్దాం. పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. గత 2 దినాలకు కొనసాగింపుగా మనిషి ఈ భూమి మీద బ్రతుకు కాలంలో దేవుని యొక్క పని లేక సత్క్రియ చేయనప్పుడు, సత్క్రియ విషయంలో ఆలోచన లేనప్పుడు పాపానికి దగ్గరవుతాడని, ఆ పాపం చేసినప్పుడు దాని ఎడల అతనికి వాంఛ కలుగుతుందని, అతడు పాపాన్ని ఏలతాడని, అలాంటి పరిస్థితుల్లో మనిషి మరణానికి చేరువవుతాడని మనం నేర్చుకున్నాం. పాపం వలన వచ్చు జీతము మరణమని దేవుడు రాయించిన దానిని బట్టి ఆదికాండంలో ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు బ్రతికిన అనేక మంది మనుషులు పాపాన్ని ప్రేమించిన వారు నాశనాన్ని కొని తెచ్చుకున్నారన్న సంగతి మనకు అర్థమైంది. ఇక ఈరోజు మనం సాధించవలసింది ఇంకా కొంత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులు ఆత్మహత్యల పేరిట ఎందుకు మరణిస్తున్నారు? చిన్న చిన్న కోరికలు తీరలేదని. అవి వారి బ్రతుకు పరమార్థాలైతే కాదు, చిన్న చిన్న కోరికలు మాత్రమే. పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేదని ఒక వ్యక్తి, ఒక చిన్ని పిల్లవాడు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఒక ప్రియురాలు తనను ఒప్పుకోలేదని, ఒక ప్రియుడు తనను ఒప్పుకోలేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వివాహం అయిన తర్వాత కుటుంబ పరిస్థితులు సరిగా లేవని, భర్త సరిగా చూడటం లేదని, భార్య సరిగా చూడటం లేదని, తల్లిదండ్రులు సరిగా చూడటం లేదని చాలామంది ఆత్మహత్యలకు దగ్గరవుతున్నారు. పదవి దక్కలేదని కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అధికారం సంపాదించలేకపోయామని కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. నటనలో అవకాశం రాలేదని కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. రీసెంట్గా మీకు తెలుసు ఉదయ్ కిరణ్. ధనాన్ని సంపాదించలేకపోతున్నామని కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎంబీబీఎస్ చదివిన పరీక్షలో నేను ఉత్తీర్ణత సాధించలేకపోతున్నాను, నేను డాక్టర్ క్వాలిఫై అవ్వలేకపోతున్నానని ఒక ఆమె తలుపులు బంధించుకొని విషాన్ని సెలైన్లో ఎక్కించుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. బాగా ఆలోచించాలి. మనిషి యొక్క మెదడు లేక మనిషి యొక్క ఆలోచన ఎందుకు ఇంత వికృత రూపంలోనికి మారిపోతుంది? ఇది మనిషి యొక్క బ్రతుకు పరమార్థం అయితే కాదు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం మనిషి బ్రతుకు పరమార్థమా? అందుకొరకు దేవుడు మనల్ని పంపించాడా? ఒక ప్రియురాలు యొక్క ప్రేమను గెలవటం కోసం మనల్ని దేవుడు పంపించాడా? అదే నేర్పిస్తుంది ఈరోజు మీడియా. నీకోసమే నేను పుట్టాను, నీకోసమే నేను గెంతాను, నీకోసమే చీర కట్టాను, నీకోసమే చచ్చిపోయినట్టున్నాడు పాటలో. అర్థమవుతుందా మీకు? ఇది మనిషి బ్రతుకు పరమార్థం కానే కాదు. ఇవి మన బ్రతుకులో ఆయా సంఘటనలలో, ఆయా కాలాలలో మనకు ఎదురవుతున్నటువంటి కార్యక్రమాలు మాత్రమే. కానీ బ్రతుకు పరమార్థం వేరే ఉంది, మనం సాధించవలసిందంటూ వేరే ఉంది. క్రీడల్లో ఉత్తీర్ణత, క్రీడలలో మొదటివాడుగా గెలవలేకపోయాడని ఒకడు ఆత్మహత్య, ధనం సంపాదించలేకపోయాడని ఒకడు ఆత్మహత్య, ఎందుకంటే పంట పండలేదని, అప్పు తీర్చలేదని రైతుల ఆత్మహత్యలు మీకు చాలా తెలుసు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. మనిషి ఎందుకు ఇలా మారిపోతున్నాడు అనగానే మనం ఆలోచించేసరికి మనిషికి తన బ్రతుకులో తాను సాధించవలసిందేంటో అర్థం కాలేదు. అప్పు తీర్చటం మన బ్రతుకు పరమార్థం కాదు, లేక అందంగా ఉండటం మన బ్రతుకు పరమార్థం కాదు, అధికారాన్ని సంపాదించి లేక ధనాన్ని సంపాదించి గొప్పవాడు అనిపించుకోవటం మన యొక్క బ్రతుకు పరమార్థం కాదు. మనం సాధించవలసింది దేవుని యొక్క పనిని, దేవుడిచ్చిన పనిని, దేవుడు అప్పగించిన పనిని. దీనిని చేసిన వారు నీతిమంతులయ్యారు బైబిల్లో, దీనిని సాధించలేకపోయిన వారు పాపాత్ములుగా నాశనానికి వెళ్ళిపోయారు. మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనిషి ఎందుకు ఇంత భయంకరమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు అనగానే బైబిల్ని అడిగినప్పుడు బైబిల్ దీనికి సమాధానం చెప్పింది. లోక శాస్త్రాలలో ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు దీనికి సమాధానం, బైబిల్ మాత్రమే చెప్పింది. అది యేసుక్రీస్తు వారే చెప్పారు. ఎలా చెప్పారో తెలుసా? ఒక మనిషి దేవుని పనిలో లేనప్పుడు, దేవుని ఆలోచనల్లో లేనప్పుడు, దేవుని కార్యక్రమాలలో పాలిభాగస్తుడిగా కానప్పుడు మనిషిని ఒక అపవిత్రాత్మ పట్టి పీడిస్తుంది అని మాట్లాడుతున్నారు ఆయన. ఇంతకీ అపవిత్రాత్మ పట్టడం అంటే దెయ్యం పట్టినవాడుగా లేక సమాజంలో వికృతమైన చేష్టలతో మన మధ్య నిలిచేవాడుగా ఒకవేళ మీరు ఆలోచించుకుంటే అది పొరపాటు. దెయ్యం పట్టినవాడు అంటే ఎలా ఉంటాడో తెలుసా? దేవునికి దూరం అయిపోయిన వాడు దెయ్యం పట్టినవాడు, దేవుని పనిలో లేనివాడు దెయ్యాన్ని కలిగినవాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆనాటి యూదులతో ఏమన్నారో తెలుసా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆ మాటని. యోహాను సువార్త 8వ అధ్యాయం 43-44 వచనాలు జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 43-44 వచనాలు. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు అంటున్నాడు యేసుక్రీస్తు. అంటే యేసు మాటలు గ్రహించని ఒక సమూహం అక్కడ ఉంది. యేసు మాటలు గ్రహించని ఒక సమూహం, యేసు మాటలు అర్థం చేసుకోలేని కొంతమంది మనుషులు ఉన్నారు అక్కడ. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరక యుండుట వలనే కదా, నా మాట వింటే, నా బోధ వింటే మీరు నా మాట గ్రహిస్తారు. నా బోధ వినకపోతే మీరు నా మాట, నా బోధ గ్రహించలేరు. అలాంటి పరిస్థితుల్లో మీరెవరు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. చూడండి, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. చూసారా, అంటే భూమి మీద దెయ్యం పట్టినవాడు ఎవడు అని మీకు ప్రశ్న వచ్చినప్పుడు, దెయ్యం పట్టినవాడంటే ఎవడు? తల వేరబోసుకుని అప్పుడప్పుడు మనకు రోడ్ల మీద కనిపిస్తుంటారు చూసారా, వాళ్ళు అనుకుంటున్నారా? లేక అప్పుడప్పుడు పిచ్చి ప్రవర్తన చేస్తున్నారు చూసారా, వీళ్ళు అనుకుంటున్నారా? వీళ్ళకి మెదడు సరిగా లేక వారు అలా ప్రవర్తిస్తున్నారు. కానీ దెయ్యం పట్టినవాడంటే ఎవడో యేసుక్రీస్తు చెప్పాడు, యేసు బోధ విననివాడు దెయ్యం పట్టినవాడు, యేసు మాటను అంగీకరించలేనివాడు దెయ్యం పట్టినవాడు. అది యేసుక్రీస్తు చెబుతున్నటువంటి వివరణ. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు దెయ్యం పట్టినవారు? చాలామంది ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. అందుకే వారి యొక్క క్రియలు, వారి యొక్క చేష్టలు, వారి ఆలోచనలు కూడా దెయ్యపు సంబంధమైనవి. ఢిల్లీలో బస్సులో ప్రయాణం చేస్తుంది ఒక యువతి కాబోయే భర్తతో. 5 యువకులు ఆమె మీద పాశవికంగా దాడి చేశారు. అంటే వారిలో ఏముంది? దెయ్యం ఉంది. అది ఎవరికి తెలియదు. వారిలో దెయ్యం ఉందన్న సంగతి వారు ఆ కార్యక్రమం చేసేంత వరకు ఎవరికి తెలియదు. అర్థమవుతుందా మీకు? ముంబైకి చొరబడ్డారు, పాకిస్తాన్ నుంచి ముంబైకి రహస్య మార్గంలో చొరబడ్డారు. తాజ్ హోటల్లో దిగిపోయారు, నారిమన్ పాయింట్లో దిగిపోయారు, వీటి స్టేషన్లో దిగిపోయారు, బాంబులు పట్టుకున్నారు, తుపాకీలు పట్టుకున్నారు, అందరినీ పేల్చేస్తున్నారు. అది కార్యక్రమం జరగనంత వరకు వాడిలో అపవాది దుష్టశక్తి ఉందన్న సంగతి ఎవరికి తెలియదు. వాడు తుపాకీ పేల్చడం మొదలు పెట్టగానే అప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందుకే యేసు ముందే చెబుతున్నాడు, ఎవరనుకుంటున్నారు? ఈ దుష్టుని యొక్క సంబంధులు ఎవరనుకుంటున్నారు? నా బోధ అంగీకరించని వారంతా దుష్ట సంబంధులు. ఎవరు వీరిలో? ఎవరున్నారు ఇంతకీ వీరిలో? యూదులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. యేసు మాట అంగీకరించని వారిని గురించి ఆయన చెబుతున్నటువంటి మంచి మాట ఇది. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి ఏమైతే కోరుకుంటున్నాడో ఆ కోరికలు మీరు నెరవేరుస్తున్నారు. వాడు ఏం కోరుకుంటాడు? మీరు నాశనం కావాలని కోరుకుంటాడు. ముంబైకి వచ్చినటువంటి ఉగ్రవాదులు బాగుపడాలని కోరుకున్నాడు? వాడు కోరుకోలేదు. వచ్చిన వారు అందరూ చచ్చిపోయారు. చివరిగా కసబ్బు కూడా చచ్చిపోయాడు. వారు సాధించింది ఏముందో చెప్పండి? చనిపోవడం తప్ప. ఆ రోజు ఢిల్లీలో బస్సులు అత్యాచారం చేసినటువంటి యువకులందరూ మరణానికి చేరువవుతున్నారు. వారు సాధించింది ఏముంది? అంటే నరహంతకుడు, దుష్టుడు, మీ బాగును కోరేవాడు మాత్రం కాదు. బాగా ఆలోచిస్తున్నారా? మీకు మంచిని చేసేవాడు కాదు, దేవుని కోసం బ్రతికిన వాడు. నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఎక్కడా లేదండి. దేవుని కోసం ఆలోచించినవాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్నవాడు నాశనమైన పరిస్థితి ఎక్కడా లేదు. బైబిల్లో మీరు ఎక్కడ చూసినా, చరిత్రలో మీరు ఎక్కడ వెతికినా. కానీ లోకం కోసం బ్రతకాలనుకున్నవాడు, లోకంలో తన ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్న వాని యొక్క ముగింపు చాలా భయంకరంగా ఉంటుంది. ధనాన్ని సంపాదించాలనుకున్న, అధికారాన్ని సంపాదించాలనుకున్న గాలి జనార్దన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరైనా భూమి మీద దేవుని సంబంధులు కానివారు, దుష్ట సంబంధులుగా బ్రతుకుతున్నవారు, వాడు నరహంతకుడండి. వాడు నరహంతకుడు, నరుని హతమారుస్తాడు. వాడంటే ఎందుకంత మక్కువ మీకు? వాడు మిమ్మల్ని వదలడు. మీరు వాడిని ప్రేమిస్తే, వాడిని మీరు ఆహ్వానిస్తే వాడు మిమ్మల్ని వదలడు. అందుకే యేసు ఒక చక్కని ఉపమానం ద్వారా మనిషికి వివరిస్తున్నాడు, మనిషి యొక్క ఆలోచనను వాడు ఎలా చెరపడతాడో, మనిషి యొక్క ఆలోచనలు ఎలా వాడు పాడు చేస్తాడో యేసుక్రీస్తు వివరిస్తున్నాడు. ఒక మంచి సందర్భం ద్వారా మనం చూడాలి, మనకు అర్థం కావాలి. ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులను వాడు ఎలా పట్టి పీడిస్తున్నాడో మనకు అర్థం కావాలి. చూద్దాం, అదే మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుంచి. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున అది నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చిండు చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములు వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అపవిత్రాత్మలు ఎక్కడ ఉంటాయో యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఎక్కడుంటాయి అంటున్నారు? సమాజం మనకి ఏం చెప్పింది? అపవిత్రాత్మ అనగా దెయ్యం, లేకపోతే బూచి, చిన్నప్పటి నుంచి మనకు తల్లిదండ్రులు నేర్పిస్తుంటారు కదా, ముద్ద తినకపోతే బూచి చూపిస్తుంటారు. దెయ్యం ఉంది, ఆ పక్కన దెయ్యం ఉంది, ముద్ద తిను అంటుంటారు. చిన్నప్పటి నుంచి మనకు పరిచయమే బూచి అంటే ఎవరు. ఈ దెయ్యాన్ని గురించి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో తెలుసా? ఈ దెయ్యం ఎక్కడ ఉంటుందట? మనకు లోకమేమి నేర్పించిందంటే శ్మశానాల్లో ఉంటుందని నేర్పించింది. చాలా తప్పది, 100% రాంగ్. అది తప్పుడు మాటలు సమాజం మనకు నేర్పించేసింది. దెయ్యం ఎక్కడ ఉంటుందని నేర్పించింది? సమాధిలో, శ్మశానాలలో, నిర్మానుష్యమైన ప్రదేశాలలో, చింత చెట్టు మీద, ఎండిన చెట్టు మీద. ఎలా ఉంటుంది? తెల్లచీరతో, కాళ్ళు వెనక్కి, గజ్జెల సౌండ్తో, తల వేరబోసుకుని, మల్లెపూలు పెట్టుకుని. ఇవన్నీ తప్పులే. దెయ్యం అలా ఉండదు. దెయ్యం అలా ఉండదండి. అపవిత్రాత్మ అలా ఉండదు. ఏమండి, అపవిత్రాత్మ మనుషులకు ఎలా పరిచయం అయిందంటే అలా పరిచయం అయింది. కానీ మనిషిలోకి ఎప్పుడో వచ్చేసింది. అపవిత్రాత్మ తన్ను గూర్చి సమాజానికి తెలియకూడదు అనుకుంది. ఎందుకంటే వాడిని గూర్చి తెలిసిపోతే ఎవరు వాడిని లోపలికి రానివ్వరు. దొంగడు మీ ఇంటికి వచ్చి, నేను దొంగనండి, నేను బై ప్రొఫెషనే దొంగని, నాకు ఇంకే ఉద్యోగం లేదండి, నా ఉద్యోగమే దొంగతనం అండి, ఈ రాత్రికి మీ ఇల్లు దొంగతనం చేస్తాను, అనవసరంగా తాళాలు పగలగొట్టడం, లేకపోతే తలుపులు పగలగొట్టడం, ఇవన్నీ ఎందుకండి, మీరు తలుపులు తీసి ఉంచేస్తే డైరెక్ట్గా నేను రాత్రి వేళ వచ్చి దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాను అన్నాడు అనుకోండి. మీరు ఏం చేస్తారు? నేను ఏమైనా అమాయకుడినేటయ్యా, ఈరోజు రాత్రి నాకు నిద్ర పట్టదు, నేను ఇక్కడే కాపలా కాస్తానంటారు. దొంగతనం చేయలేడు వాడు. అంటే దొంగ దొంగగా పరిచయం కాకూడదు, మంచివాడుగా పరిచయం కావాలి. వస్తాడు, చూస్తాడు, ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతాడు, రాత్రి వేళ వస్తాడు మరలా. అర్థమవుతుందా? అపవాది చాలా తెలివైనవాడు, దెయ్యం చాలా తెలివైంది. దాని తెలివి ముందు మీ తెలివి ఎంత? వాడు ఎలా పరిచయం అయ్యాడో తెలుసా ప్రజలకి? నేను సమాధిలో ఉంటాను, లేక ఎండిన చెట్టు మీద ఉంటాను, సినిమాలు అలా చూపించండి, నేను తెల్లచీర కట్టుకుని ఉంటాను, సినిమాలు అలా చూపించండి, నాటికి బాగుంటుంది. కానీ నేను రియల్గా ఎలా ఉంటాను తెలుసా? మీలో ఉంటాను, మీతోనే ఉంటాను. ఈ నెట్వర్క్కి ఎప్పుడు ఫెయిల్యూర్ ఉండదు. అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాటలు మీరు అర్థం చేసుకోగలిగితే ఒక మనుష్యునిలో ఉంటుంది అది, ఒక మనుష్యులో నివాసం ఏర్పరచుకుంటుంది అది, ఒక మనుష్యుని యొక్క హృదయాన్ని, ఆలోచనలను తన యొక్క నివాస స్థలంగా మార్చేసుకుంటుంది అది. చూసారా, అదే చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు. చక్కగా చదవండి అన్నమాట. 44వ వచనం, 44వ వచనం రెండో భాగంలో, నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకునే, ఇంతకీ ఎవరు ఇల్లు? ఒక మనుష్యుడే తన ఇల్లు. నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చిండు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములు వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి ఆ మనుషుల్లో ప్రవేశించి అక్కడే కాపురముండును, స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటాయి. అందుచేత ఆ మనుష్యుని మొదటి స్థితి కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును, అలాగే ఈ దుష్టసరం వారికి సంభవించును. బాగా గమనిస్తున్నారా? అంటే మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క ఆలోచన విధానం, మనిషి యొక్క జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవటానికి కారణం ఏంటంటే సాతాను, అపవాది, దుష్టశక్తి, అపవిత్రాత్మ మనిషిని పట్టేయడం. అది ముదిరి చివరి దశకు కనుక చేరుకుంటే మనిషి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. లేకపోతే అలా బ్రతుకుతూ చివరికి వచ్చేసరికి తన యొక్క దేహాన్ని విడిచిపెట్టి మరణం పేరుతో వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుని పనిని పట్టించుకోవటం లేదు, దేవుడు ఎక్కడున్నాడన్న సంగతి తెలుసుకోవటం లేదు. మనిషిలో అపవాది స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నప్పుడు మనిషికి దేవుని మీద ఎక్కడ శ్రద్ధ కలుగుతుంది చెప్పండి, ఎక్కడ ఆలోచన వస్తుంది చెప్పండి. ఈ అపవాదికి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే ఎవరిలోకైనా దూరిపోతుంది, ఎప్పుడైనా వెళ్ళిపోతుంది. వీడికి తన పర భేదాలంటూ ఉండవు, నాలో కూడా వచ్చేయచ్చు, మీలోకి వచ్చేయచ్చు. ఎందుకంటే ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఎవరిని మృంగుదునా అని. బైబిలే వీడి గురించి చెప్పింది. ప్రపంచంలో ఇంకే పుస్తకం వీడి గురించి ఇంత క్షుణ్ణంగా మాట్లాడదు, చెప్పదు. ఏ శాస్త్రంలోనూ లేదు వీడి గురించి, బైబిల్ మాత్రమే చెప్పింది. వీడు ఎలా ఉంటాడంటే ఎవరిని మృంగుదునాని గర్జించి సింహం వలె వెదకుతూ చురుగుతున్నాడు, ఎవడు దొరికినా పట్టేస్తాడు. వాడి చేత ఆవాహింపబడ్డారా మీరు? మీరు దేవునికి కాకుండా పోతారు. మీకు పేతురు తెలుసు, మీ అందరికీ సుపరిచితం పేతురు. పేతురు ఎలాంటి వాడో కూడా తెలుసు. యేసుక్రీస్తు శిష్యుల్లో అగ్రగణ్యుడు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు అని చెప్పినవాడు. యేసుక్రీస్తు కూడా అలా చెప్పినందుకు తండ్రి వలన ఒక మంచి సంగతి తెలుసుకున్నావు, నువ్వు నీ చేతికి పరలోక రాజ్యపు తాళపు చెవులిస్తున్నాను అన్నాడు పేతురుతో. అలాంటి పేతురు ఎలా అయిపోయాడో తెలుసా? చూడండి, ఆ సందర్భం క్రిందకు వచ్చేసరికి మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం నుంచి జాగ్రత్తగా మీరు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం నుంచి, అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా, పేతురు ఏమంటున్నాడో తెలుసా? ఏదో పైన గొప్పతనం ఇచ్చాడు కదా, నాకు పరలోక రాజ్యపు తాళపుల చెవులు ఇచ్చేశాడు కదా, నేను ఏం చెప్పినా యేసుక్రీస్తు వింటాడు అనుకున్నాడు. వెంటనే పేతురు ఏమంటున్నాడు చూడండి, ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగునుగాక. ఏది దూరం అవ్వాలి? నీకు సిలువ మరణం దూరం అవ్వాలి, నీవు శ్రమ పడటం దూరం అవ్వాలి, నీవు రాజు అయిపోవాలి, మా బాగోగులు చూడాలి, మాతో పాటు నిత్యము ఉండాలి, మమ్మల్ని పట్టించుకోవాలి. అది నీకు దూరమగునుగాక, అది నీకు ఎన్నడూ కలుగుదు అని ఆయనను గద్దింపసాగాను. ఎప్పుడైతే అధికారం ఇచ్చాడో, ఎప్పుడైతే పొగిడాడో, పేతురుని గద్దించే స్థాయికి వచ్చేసాడు పేతురు వెంటనే. అప్పుడు పేతురును గూర్చి యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, జాగ్రత్తగా చదవాలి ఈ మాట మీరు, అప్పుడు ఆయన పేతురు వైపు తిరిగి, పేతురు అంటం లేదు, ఏమంటున్నాడు? సాతానా. అంటే పేతురుని ఎవరు ఆవహించారన్నమాట? సాతాను ఆవహించేసింది వెంటనే. చూసారా, పైభాగంలో మీరు చూస్తే 16వ అధ్యాయంలో ఆ పేర పైభాగంలో చూస్తే పేతురు చాలా గొప్పవాడిగా కనిపిస్తున్నాడు. పేతురు చేతిలో పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగి ఉండబోతున్నాడు. పేతురు సంఘానికి నాయకత్వం వహించే గొప్పవాడు కాబోతున్నాడు, అపొస్తలుల్లో అగ్రగణ్యుడు కాబోతున్నాడు. అలాంటి వాడిని కూడా విడిచిపెట్టలేదు దెయ్యం, సాతాను. పేతురు వైపే తిరిగాడు. పేతురు అని పిలవటం లేదు, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు, నేను దేవుని కోసం శ్రమ పడాలి అనుకుంటే సుఖపడాలి అంటున్నావు, నీవు అభ్యంతర కారణం. ప్రారంభం నుంచి నువ్వు ఏదో ఒక రూపం ద్వారా నన్ను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. దేవుని యొక్క ఆశ నెరవేర్చడానికి నేను ప్రయత్నిస్తుండగా నా కొరకు నన్ను ఆలోచించుకోమని, నన్ను సుఖంలో ఉండమని, సుఖవంతమైన జీవితాన్ని గడపమని ఒక దెయ్యపు ఆలోచనను నాలో నీవు కలిగిస్తున్నావు. సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు అంటున్నాడు. అంటే పేతురులో దెయ్యం ఉందన్న సంగతి వెంటనే గమనించాడు యేసుక్రీస్తు. ఒక మనిషిలో దెయ్యం ఉందన్న సంగతి ఎలా తెలుస్తుంది? ఆ రోజు పేతురులో దెయ్యం ఉందన్న సంగతి, సాతాను ఉందన్న సంగతి శిష్యులు ఎవరికి తెలియలేదు, పేతురికే తెలియలేదు. యేసుక్రీస్తు ఒక్కడే చెప్పగలిగాడు. ఎలా చెప్పగలిగాడో తెలుసా? పేతురు మాటను బట్టి, పేతురు ప్రవర్తనను బట్టి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులలో దెయ్యం ఉందో లేదో మీరు చెప్పగలరు, వారి మాటలను బట్టి, వారి పాటలను బట్టి, వారి ప్రవర్తనలను బట్టి, వారి జీవితాలను బట్టి. మీరు నన్ను అడగచ్చు, అందరిలో దెయ్యం ఉందని ఎలా చెప్పగలరండి మీరు అని. నేను ఆత్మ సంబంధిని, దేవుని వాక్యం కలిగిన వాడను, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడను. అందరిలో దెయ్యం ఉంది. వారి ప్రకటనలు చూసినా, వారి ప్రవర్తన చూసినా, వారి జీవన విధానాలను చూసినా, వారి బ్రతుకు చూసినా, అది దెయ్యపు బ్రతుకకు, దెయ్యపు ఇష్టాన్ని నెరవేర్చే ఆ బ్రతుకకు తార్కాణంగా కనిపిస్తుంది, నిదర్శనంగా కనిపిస్తుంది. బాగా ఆలోచించాలి మీరు. మీ మాట మిమ్మల్ని గూర్చి సాక్ష్యం ఇస్తుంది, మీ బ్రతుకు విధానం మిమ్మల్ని గూర్చి సాక్ష్యం చెబుతుంది. మీరు ఎలా ఉన్నారు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉన్నారా? దేవుడు మీకు ఇచ్చిన పనిని నెరవేర్చే దిశలో మీరు ప్రయాణాలు చేస్తున్నారా? అడుగులు వేస్తున్నారా? ఎందుకంటే మీ యొక్క జీవన ప్రమాణం, మీ యొక్క జీవితం చాలా కొద్దిది, పరిమితి కలిగినది, నిర్ణయింపబడినది. ఇది నిత్య జీవితానికి సంబంధించిన జీవితం కాదు. ఇది నిర్ణయింపబడిన కాలంలో మనం ఉన్నాం. ఒక్కొక్క రోజు గడుస్తుంది అనగానే ఆ ముగింపు దినానికి మనం చేరువవుతున్నాం, దగ్గరవుతున్నాం. మరి ఏం సాధించగలుగుతున్నాం? ప్రతిరోజు దేవునికి ఏం ఇవ్వగలుగుతున్నాం? దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాం? సాతానును కలిగి ఉంటున్నావా? అపవాదిని అపవిత్రాత్మగా మనలో కలిగి ఉంటున్నావా? దానికి మనం నివాసంగా మారిపోతున్నావా? దానికి మనం నివాసాన్ని ఇస్తున్నావా? బాగా ఆలోచించాలి మీరు. ఇలా గనుక మీ బ్రతుకు కొనసాగితే, మరణం వరకు మీ బ్రతుకు ఇలాగే ఉంటే, మీరు తప్పకుండా నిత్య నరకాగ్నికి జారిపోతారు. ఎందుకంటే మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఆత్మహత్యల పేరిట తమ బ్రతుకులను అర్ధాంతరంగా ముగించుకుంటున్న ప్రతి ఒక్కరూ వాడి చేత పట్టబడినవారు. అర్థం చేసుకుంటున్నారా మీరు? వాడి చేత చెరపట్టబడినవారు, వాడి యొక్క బందీలో ఉంచబడినవారు. వాడిని గనుక మీలోనికి ఆహ్వానించారంటే వాడు మిమ్మల్ని చెరపట్టినట్టే. దేవుడు ఈ మాటను రాయించాడు. నోవహు కాలంలో నోవహు నీతి ప్రకటనను చేస్తున్నప్పుడు ఎవరూ నోవహు యొక్క మాటలు వినలేదు. నోవహు ఒకవైపు ఓడ సిద్ధపరుస్తున్నాడు, ఓడ కడుతున్నాడు. ఓడ కడుతూ ఆనాటి ప్రజలకు వాక్యాన్ని చెబుతున్నాడు. దేవుడు జలప్రలయం రప్పించబోతున్నాడు. మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుకోవడం మాని ఇదిగో ఓడలో ప్రవేశించండి. దేవుని కొరకు బ్రతకండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి. లేకపోతే దేవుడు జలప్రలయం ద్వారా మిమ్మల్ని అందరినీ నాశనం చేయబోతున్నాడు అని నోవహు ప్రకటిస్తున్నా ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారో చూడండి. పేతురు రాస్తున్నాడు ఆ మాటని. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, దేవుడు ఇంకా శాంతంతో ఉన్నాడు, దీర్ఘశాంతంతో ఉన్నాడు. అలాంటి కాలంలో పూర్వం ఒకప్పుడు జరిగిన సంఘటన ఇది. పూర్వం నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా అవిధేయులైన వారంటే ఎవరు? చెరలో ఉన్న ఆత్మలు. ఎవరి చెరలో ఉన్న ఆత్మలు వీరందరూ? అపవాది చెరలో ఉన్న ఆత్మలు వీరందరూ. ఈరోజు ప్రపంచంలో చెరలో ఉన్న ఆత్మలు ఎంతమంది ఉన్నారు? అందరూ వారే అవిధేయులు, దేవుని వాక్యానికి అవిధేయులు. యేసుక్రీస్తు రెండవ రాకడ జరుగుతుందని ప్రకటింపబడుతున్నా, మీరు సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రకటింపబడుతున్నా, దేవుని కొరకు బ్రతకాలని దేవుని వాక్యం ఘోషిస్తున్నా ఎవరికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మీ బ్రతుకు ఏ పాటిది అంటున్నాడు దేవుడు. గడ్డి పువ్వుతో పోల్చాడు దేవుడు. మీ బ్రతుకు ఏ పాటిది? ఇంతలో కనపడతారు, అంతలో మాయమైపోతారు. ఇప్పటి వరకు మీరు కళ్ళ ముందు కనిపిస్తారు, రేపొద్దుట మీరు కనిపించని పరిస్థితి రాబోతుంది. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే బ్రతుకు మీది. మీరు దేవుని కోసం బ్రతకరా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చరా? అర్ధాంతరంగా ఆత్మహత్య పేరిట మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటారా? మిమ్మల్ని మీరే పొడుచుకుంటారా? మిమ్మల్ని మీరే చంపుకుంటారా? దేవుడు చాలా బాధపడుతున్నాడండి. మనకు దృష్టాంతాలు చూపిస్తున్నాడు, చరిత్ర చూపిస్తున్నాడు. నోవహు జలప్రలయ దినములలో నోవహు ఇంకా ఓడ సిద్ధపరచబడుచుండగా ఆయన ఆ అవిధేయుల యొద్దకు వెళ్ళాడు. అవిధేయులు అనగా ఎవరు అనగానే చెరలో ఉన్న ఆత్మలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఆరిన నేల మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కడు అపవాది చేత ఆవహింపబడుతున్నాడు. వాడు చెరలో ఉన్న ఆత్మ. ఈ చెర నుండి విడిపింపబడటానికే దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది. ఈ చెరలో ఉన్న ఆత్మలను రక్షించటానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆయన వాక్యం సమాజంలో ప్రకటింపబడుతుంది. మీరు గమనించండి, అపవాది చెర నుండి మనిషిని తప్పించటానికి, అపవాది చెర నుండి ఆత్మను విడిపించటానికి వీడు చెరలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. చెరలో ఒకసారి మీరు వెళ్ళారా, మీరు మరలా ఆ చెర నుండి రావటం చాలా కష్టం. దేవుని వాక్యం చెప్పింది ఈ సంగతి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో దీని గురించి పూర్తి వివరణ ఇస్తున్నాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము. యెషయా భక్తుడు, ప్రవక్తగా ఆయన రాసినటువంటి ఈ సందర్భాన్ని మీరు చూడగలిగితే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం నుంచి, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఎక్కడున్న సందర్భం ఇది? ఎక్కడి సందర్భం మాట్లాడుతున్నాడు చూడండి. ఈయన పాతాళానికి సంబంధించిన సందర్భం. పాతాళంలో నరకం, ఆ నరకంలో ఒక మూలకు నీవు త్రోయబడ్డావు. అక్కడికి వెళ్ళవలసిన వాడవు కాదు, నిజంగా అయితే పరలోకానికి రావలసిన వాడవు. కానీ పాతాళంలో ఒక నరకంలో ఒక మూలకు వెళ్ళిపోయావు. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. నిన్ను అక్కడ చూస్తారు చాలామంది. అలా చూచిన వారిలో చాలామంది నిన్ను చూసి ఏమంటారో తెలుసా? ఇలా తలపోస్తారు, ఇలా బాధపడతారు. ఏమని? భూమిని కంపింప చేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? అపవాదిని గూర్చి వ్రాయబడిన మాటలు చూడండి. భూమిని కంపింపచేసినవాడు, మనుషులను ఆవహించి మనుషులను దేవుని యొద్దకు వెళ్ళనివ్వకుండా తాను ఉండబోయే లోకానికి, పాతాల లోకంలో నరకంలో ఒక మూలకు లాక్కు వెళ్ళిపోతున్నాడు, తీసుకువెళ్ళిపోతున్నాడు, చెర పట్టి తీసుకువెళ్ళిపోతున్నాడు, బంధించి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఏదో భూమి మీద చిన్న చిన్న ఆశలు చూపిస్తున్నాడు, రంగుల ప్రపంచాన్ని చూపిస్తున్నాడు, అందమైన ఈ ప్రకృతిలో కొన్ని సుఖాలను చూపిస్తున్నాడు. అవి చూపించి ఇదే నీ బ్రతుకు అంటున్నాడు. పెళ్ళే నీ బ్రతుకు, పిల్లలే నీ బ్రతుకు, ఈ ప్రకృతిని అనుభవించడమే నీ బ్రతుకు, ఉద్యోగమే నీ బ్రతుకు, చదువే నీ బ్రతుకు. ఇలా ఎంతమంది లేరు చెప్పండి? నీ జీవిత పరమార్థం ఏంటి అని అడిగితే ప్రతి ఒక్కరు ఈరోజు చెప్పే సమాధానాలు చూడండి. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టేస్తాడు, TV9 వాడు, TV5 వాడు, iNews వాడు. నువ్వేమవ్వాలనుకుంటున్నావు అనగానే నేను దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాను, ఒక్క పనికి మాలిన వాడు చెప్పడు. నేను IAS అవ్వాలనుకుంటాను, వీడు అవ్వేడో లేదో తర్వాత విషయం, వీడు బ్రతుకు పరమార్థం ఏంటట IAS. వారి దగ్గర వరకు ఎందుకండి, వారి దగ్గర వరకు ఎందుకు? చిన్నపిల్లలు పుడతారు కదా, చిన్నపిల్లలు అప్పుడే పుడతారు, పుట్టగానే తల్లిదండ్రులకు ఉండే ఆలోచన ఏంటో తెలుసా? వీడు పెద్ద అయిన తర్వాత డాక్టర్ అయిపోవాలి, వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఇంజనీర్ అయిపోవాలి. అంటే వీడి బ్రతుకు పరమార్థం, వీడి బ్రతుకులో వాడి జీవన విధానం అంతా ఒక డాక్టర్గా గడపాలి, ఒక ఇంజనీర్గా గడపాలి, ఒక సైంటిస్ట్గా గడపాలి. ఏంటంటే పిచ్చి ఆలోచనలు? దేవుడు ఎందుకు ఇచ్చాడు గర్భఫలాన్ని? డాక్టర్గా చేద్దామనా, చేయమనా? దేవుడు అలాగైతే తన గ్రంథంలో అలాగే రాయించాలి. పుట్టిన తర్వాత మీ పిల్లలను ఇలా చేయండి, అలా చేయండి, ఇలా నేర్పించండి, అలా నేర్పించండి అని మాట్లాడాలి కదా. నేను భూమి మీదకు పంపినది నా కార్యక్రమాలు నెరవేర్చమని అంటున్నాడు దేవుడు. కానీ అపవాది పుట్టగానే తల్లిదండ్రుల్లో దూరుతున్నాడు, తర్వాత పుట్టిన వ్యక్తుల్లో దూరుతున్నాడు, వారిని మార్చేస్తున్నాడు. నాన్న నువ్వు పెద్ద అయిన తర్వాత డాక్టర్ అవ్వాలి, నాన్న నువ్వు పెద్ద అయిన తర్వాత ఇంజనీర్ అవ్వాలి, నాన్న నువ్వు పెద్ద అయిన తర్వాత గొప్ప నాయకుడు అయిపోవాలి, నేను నాయకుడిని కనుక నువ్వు నాయకుడు అయిపోవాలి, అధికారాన్ని నీవు చేజిక్కించుకోవాలి, వారసత్వంగా చేజిక్కించుకోవాలి, నేను నటుడిని కనుక నీవు నటుడు అయిపోవాలి, నేను మిస్ యూనివర్స్ని కనుక నువ్వు కూడా మిస్ యూనివర్స్ అయిపోవాలి. ఐశ్వర్యరాయ్ తన పిల్లకి అదే చెబుతుంది. బాగా ఆలోచించండి మీరు, తల్లిదండ్రులుగా పిల్లలకు ఏమి నేర్పించాలి, ఏమి నేర్పిస్తున్నారు? పరలోకమందున్న తండ్రి మీ ఒడిలో తన కుమారుని పెట్టాడు, తన కుమార్తెను పెట్టాడు. అది మీ సంపాదన కాదు, అది మీ కష్టం కాదు. తండ్రి అనే దేవుడు రూపించి ఇస్తున్నాడు మీ చేతికి. ఎందుకో తెలుసా? అన్యాయం చేయరని, అక్రమం చేయరని, మీ పిల్లలకు దేవుని మార్గంలో నడవలసిన త్రోవను చూపిస్తారని. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించన్నాడు తప్ప లోక జ్ఞానాన్ని నేర్పించని బైబిల్లో ఎక్కడా రాయించలేదండి. అంటే చాలామంది మనుషులు ఇప్పటికే త్రోవ తప్పిపోయారు, అపవాది చేత ఆవహింపబడ్డారు, దుష్టుడిని తండ్రిగా కలిగి ఉన్నారు. వీడు ఎలాంటి వాడో తెలుసా? రాజ్యములు వణికింపజేస్తాడు, యుద్ధాలను కలుగు చేసేవాడు వీడే. వీడిని గురించి రాయబడింది చూడండి, భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించినవాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములు పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని, ఎవరినైతే చెరపట్టాడో వారిని తమ నివాస స్థలమునకు పోనీయకుండా చేసేవాడు ఇతడేనా? ఏది మీ నివాస స్థలం? ఏది మీ నివాస స్థలం? ఎక్కడికి వెళ్ళాలి మీరు? మీ చిరునామా ఏది? మీ చిరునామా ఈ భూలోకం అయితే ఇక్కడ మీరు ఉండిపోవాలి. ఇది కాదు. మన తాత ముత్తాతలు వెళ్ళిపోయారు, మనకు ముందు పుట్టిన వారు అందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇది మనిషి ఉండవలసిన శాశ్వత చిరునామా కలిగిన లోకం కాదు, విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది. ఇది తాత్కాలికమైనది. మన నివాస స్థలం పరలోకం. మనం పరలోకానికి వెళ్ళాలి, తండ్రి ఉన్న లోకానికి వెళ్ళాలి, దేవుడు ఉన్న లోకానికి వెళ్ళాలి ఆత్మలుగా. వీడేం చేస్తున్నాడు? మీ నివాస స్థలానికి మిమ్మల్ని పోనివ్వకుండా చేస్తున్నాడు. అలా చేసే కార్యక్రమంలో మిమ్మల్ని చెరపట్టి తీసుకువెళ్ళిపోతున్నాడు. అలా చెరపట్టబడిన వారిలో ఈరోజు ఎందరో ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీని అంతటికీ కారణాన్ని దేవుడు వివరిస్తున్నాడు, తన గ్రంథంలో రాయించాడు. మీరు ఇలా ఉండకూడదు. ఆయనకు పిల్లలుగా నిర్ణయ కాలంలో ఏవి సాధించాలో బైబిల్లో రాయబడిన మాటల ద్వారా నేర్చుకున్నవారై దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. కాలం సంకుచితమైనది, కాలం చాలా తక్కువగా ఉన్నది. ఈ తక్కువైన కాలంలో మీరు దేవుని కోసం బ్రతకండి, దేవుని ఇష్టాన్ని సాధించండి, మరణించిన తర్వాత ఆహ్వానింపబడండి పరలోకానికి. అపొస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని మీరు ఆలోచించగలిగితే ఆయన మంచి మాట అంటున్నాడండి. తన ముగింపుకు ముందు ఆయన పలుకుతున్న మాట ఒక్కసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా బ్రతుకు పరమార్థం, నేను బ్రతుకుట క్రీస్తే, యేసుక్రీస్తు కొరకు నేను బ్రతకాలి. యేసుక్రీస్తు నన్ను రక్షించాడు, యేసుక్రీస్తు నన్ను పాప విముక్తుని చేశాడు, కనుక నేను యేసు కొరకు బ్రతకాలి, క్రీస్తును ప్రకటించాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎప్పుడు చనిపోవాలనుకుంటున్నాడు ఈయన? దేవుని పనిని పూర్తి చేసి చనిపోవాలనుకుంటున్నాడు. అలా చనిపోయినప్పుడు అది లాభం అంటున్నాడు. ఈ మాట ఎవరైనా చెప్పగలరా? ముగింపు దశలో, ప్రతి మనిషి ముగింపు దశలో చివరకు వచ్చేసరికి నేను ఇంకా బ్రతకాలి 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 అనుకుంటాడు. చావైతే నాకు లాభం అని ఏ మనిషి అనుకోడు. ఎందుకో తెలుసా? చనిపోతే ఏం జరుగుతుందో, చనిపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో మనిషికి అర్థం కాలేదు గనక, తన 70 ఏళ్ల జీవిత కాలంలో మనిషికి అర్థం కాలేదు గనక చావు అంటే మనిషికి భయం. కానీ పౌలుకి చావు అంటే లాభం. ఏంటి మాట ఎలా వినిపిస్తుంది? ప్రపంచంలో ఎవరు ఉండరేలా చావంటే లాభం అనుకునేవారు. ఆత్మహత్యల పేరిట వారు ఏమనుకుంటున్నారు? చావైతే లాభం వీరు అనుకుంటున్నారు. కానీ వీరు వెళ్ళేది నరకానికి. ఈ పరిస్థితులకు తట్టుకోలేక, భూమి మీద ఉన్నటువంటి చిన్న చిన్న పరిస్థితులకు నిలబడలేక, సాధించలేక, దేవుని పనేంటో తెలియక చనిపోతున్నవారు వీరు. కానీ పౌలేమంటున్నాడో తెలుసా? నా బ్రతుకులో నేను సాధించవలసిన కార్యక్రమం పూర్తయిపోతుంది, నేను దేవుని కోసం పెట్టే పరుగు పూర్తవుతుంది, నా కొరకు జీవకిరీటం ఉంచబడింది, ఈ పరుగులో నేను ఓపికతో పరిగెట్టాను, దేవుని ఇష్టాన్ని పూర్తి చేస్తున్నాను, కనుక నా మట్టుకైతే ఇంకా నేను బ్రతికాను అంటే, నాకు ఇంకా దేవుడు ఆయుష్ని ఇచ్చాడు అంటే అది క్రీస్తు కొరకు ఇవ్వాలి. నా కొరకైతే అక్కర్లేదు, భూమి మీద నా కొరకైతే నేను ఇంకా బ్రతకక్కర్లేదు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. ఒకవేళ దేవుడు చావునిస్తే, అనగా దేవుడు నన్ను తీసుకువెళితే, దేవుడు నన్ను ఆహ్వానిస్తే, రమ్మంటే, నిర్ణయ కాలాన్ని దేవుడు ముగించేస్తే నేను వెళ్ళిపోతాను. అలాంటి పరిస్థితుల్లో నాకు లాభం అంటున్నాడు. ఇంకా క్రిందకు వచ్చేసరికి వివరణాత్మకంగా చెబుతున్నాడు. 24వ వచనంలో చూడండి, 24వ వచనంలో అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట నాకైతే అవసరం లేదు, మిమ్మును బట్టి అవసరం. నేను శరీరమందు నిలిచి ఉండుట, మీకు వాక్యం చెప్పాలి కనుక నేను ఉండాలి, లేదంటే నేను ఉండవలసిన అవసరత లేదు. ఇదండి దేవుని కుమారుడిగా తన ముగింపు దశలో చెప్పవలసిన మాట. ఏ వ్యక్తిని అడగండి, ఈరోజు మరణశయ్య మీద పడుకున్న ఏ వ్యక్తినైనా మీరు ప్రశ్నిస్తే నాకు ఇంకా బ్రతకాలని ఉందే అంటాడు. ముసలివాడైనా సరే, కాటికి కాలు చాపుకున్నవాడైనా సరే, ఇంకా లోకాన్ని అనుభవించాలి అనుకుంటుంటాడు, ఇంకా కొన్ని రోజులు నేను బ్రతికితే బాగుండు అనుకుంటాడు. కానీ చావైతే నాకు లాభం అని ఎవడు అనుకోడండి. ఎందుకంటే వాడి బ్రతుకులో వాడు సాధించవలసినది వాడు సాధించకుండా వెళ్ళిపోతున్నాడు, వాడు పూర్తి చేయకుండా వెళ్ళిపోతున్నాడు, దేవుని పనిని నెరవేర్చకుండా వెళ్ళిపోతున్నాడు. అందుకే చావు అంటే భయపడుతున్నాడు. కానీ పౌలు అలా భయపడటం లేదు, యేసుక్రీస్తు అలా భయపడలేదు. తండ్రి, నీ చేతికి నా ప్రాణాన్ని అప్పగిస్తున్నాను, ఎందుకంటే ఈ పని ముగింపబడింది, సమాప్తమైంది. సిలువ మీద ఆయన పలుకుతున్న మాట మీరు చూడగలిగితే, తండ్రి నీవు నాకు ఇచ్చిన పని పూర్తయిపోయింది, సమాప్తమైంది, నేను ఇక ఈ దేహంలో ఉండవలసిన అవసరత లేదు, నా ప్రాణమును నీ చేతికి అప్పగించేస్తున్నాను. ఎవరైనా చెప్పగలరా ఈ మాట? ముగింపుకు ముందు, మరణానికి ముందు మీ ముగింపు ఎలా ఉండాలనుకుంటున్నారు? దేవుని కోరిక నెరవేర్చినదై ఉండాలి. భూమి మీద లోకస్తుల కోరిక నీ కోరిక నెరవేర్చినదిగా ఉండటం అవసరం లేదు. అలా ఉన్నట్టయితే నీవు అపవాది చేత చెరపట్టబడిన వాడవు, వాడున్న లోకానికి పోతావు, పాతాళములో నరకంలో ఒక మూలకు త్రోయబడతావు. నీ ముగింపు అలా ఉండడానికి వీలు లేదు. పౌలు ఏమంటున్నాడు చూడండి, నన్ను గూర్చి మీరు మాట్లాడుకుంటే, నా మట్టుకు మీరు ఆలోచిస్తే, నేను బ్రతికి ఉండటం మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది, నన్ను బట్టి అయితే నాకు అవసరం లేదు, నాకు చావైతే లాభం అంటున్నాడు. మన ముగింపు దేవుని కొరకైనదే ఉండాలి. మన ముగింపు ఎలా ఉండాలో మీరు నేర్చుకోవాలి. అందుకే ఈ సభకు వచ్చారు మీరు, అందుకే ఈ సభకు వచ్చారు. కీర్తనల గ్రంథంలో చెబుతున్నాడు చూడండి, ప్రతి మనిషి తన ముగింపు చక్కనిదిగా మార్చుకోవాలి, దేవునికి అనుకూలమైనదిగా మార్చుకోవాలి. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడో మీరు జాగ్రత్తగా చూడండి, భక్తుని యొక్క కోరిక ఏంటో చూడండి. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 4వ వచనం, కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 4వ వచనం, యెహోవా నా అంతము భూమి మీద నీవు నిర్ణయించిన కాలంలో చివరి రోజు, చివరి క్షణం ఎలా ఉంటుందో నాకు తెలుపవయ్యా అంటున్నాడు. యెహోవా నా అంతము ఎట్లుండనేది నాకు తెలుపము, నా అంతము ఎట్లుండనేది నాకు తెలుపము, నా ముగింపు ఎలా ఉంటుంది, నా ముగింపు నీ కొరకైనదిగా ఉంటుందా, నీ పని నెరవేర్చినదిగా ఉంటుందా, నీ ఇష్టాన్ని నెరవేర్చినదిగా ఉంటుందా, లేక నా కొరకు నేను బ్రతికినదిగా ఉంటుందా? అలా ఉండటానికి వీల్లేదు. నీ పనిని పూర్తి చేస్తూ నేను రావాలి తండ్రి. నీవు ఈ దేహాన్ని, ఈ కాలాన్ని, ఈ ప్రపంచాన్ని, ఈ ప్రకృతిని నా కొరకు ఎందుకు ఇచ్చావో ఈ గ్రంథం ద్వారా నేను తెలుసుకున్నవాడనై, నీ పనిని సాధించిన వాడనై, నీ ఇష్టాన్ని నెరవేర్చిన వాడనై, ముగింపులో చావైతే లాభం అనుకుని నీ దగ్గరకు రావాలి తండ్రి. దేవదూతల చేత ఆహ్వానింపబడి ఆత్మగా నీ ఉన్న లోకానికి రావాలి తండ్రి అని కోరుకున్న మనుషులు ఎవరున్నారు చెప్పండి? దేవునికి ఎప్పుడు ప్రార్థన చేసినా నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఆ కోరిక తీరలేదు, నా రోగం పోలేదు, నా కుటుంబంలో పరిస్థితులు బాగోలేదు, కన్నీళ్ళ ప్రార్థనలు ఎప్పుడు దేవునికి ఇవే ప్రార్థనలా? ఏమండి, మీ ముగింపును గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు మీ ఎడల ఎలాంటి కోరికను కలిగి ఉన్నాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడిని ఎప్పుడైనా అడిగారా? పోని తండ్రి నన్ను ఎందుకు ఈ భూమి మీదకు పంపించావు? తండ్రి నాకు ఎందుకు ఈ బ్రతుకునిచ్చావు? తండ్రి నన్ను ఈ కుటుంబంలో ఎందుకు పెట్టావు? తండ్రి నాకు ఈ ప్రకృతిని ఎందుకు ఇచ్చావు? తండ్రి నాకు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చావు? ఈ జీవన క్రమాన్ని ఎందుకు ఇచ్చావు? ఇంత కాలాన్ని ఎందుకు ఇచ్చావు? నిర్ణయ కాలాన్ని ఎందుకు ఇచ్చావు? ఎప్పుడైనా తండ్రిని అడిగారా? అడగాలండి. యేసుక్రీస్తు మాటల్లో మీరు ఆలోచించగలిగితే ప్రతి మనిషికి ఉండవలసిన ఆలోచన విధానం ఇలాగే ఉండాలి. కానీ అపవాది మిమ్మల్ని మార్చేసింది. ఎప్పుడు మీ గురించి మీరు అడగండి, మీ కోరికలు తీర్చమని అడగండి దేవుణ్ణి, మీ ఇష్టాన్ని తీర్చమని అడగండి దేవుణ్ణి, అలాగే చచ్చిపోండి, నేనుండ లోకానికి వచ్చేయండి, ఎందుకంటే నేను మిమ్మల్ని చెరపట్టాను, జాగ్రత్త, నేను బైబిల్ పట్టుకుని ఉన్నాను కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నాలో సాతాను ఉండడేమో అనుకోకుండా పేతురులోకి వచ్చేసాడు. అర్థమవుతుందా మీకు? పేతురులోకి వచ్చేసాడు. పైగా పేతురు ఎవరు? నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పగానే శిష్యులందరినీ చూసి యేసుక్రీస్తు పొంగిపోయాడు. పేతురు, సీమోను బరయోనా, నీవు ధన్యుడువు, నువ్వు సాతాను కాదు, నువ్వు ధన్యుడువు అని చెప్పిన యేసే క్రిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు? సాతానా నా వెనుకకు పో, నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావంటే ఎవడినైనా పట్టేస్తాడు, ఎవడిలోకైనా దూరిపోతాడు, ఎవడినైనా చెరపట్టేస్తాడు, ఎందుకంటే అపవాదికి అంత పవర్ ఉంది. మరి వాడి నుంచి తప్పింపబడాలంటే మీరు బోధ వినాలి. ఆయన బోధ వినకపోతే, ఆయన బోధ గ్రహించకపోతే అపవాది చేత చెరపట్టబడతారు. ఎందుకంటే వాడి యొక్క టెక్నిక్ ముందు, వాడి ఆలోచన ముందు, వాడి యొక్క బలం ముందు మీరు చాలలేరు. వాడు చెరపట్టాడంటే మిమ్మల్ని ఏ విధంగానైనా మోసగించి వాడి యొక్క లోకానికి తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రపంచంలో చాలామంది అదే మార్గంలో ఉన్నారు. మీరు అలా ఉండకూడదు. ఈ సభా ప్రాంగణానికి వచ్చారు గనక, ఈ మాటలు విన్నారు గనక, ఆత్మహత్యల ఆంతర్యం తెలుసుకుంటున్నారు గనక మీరు అలా ఉండటానికి వీలు లేదు. మీరు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. ఈ కొద్దిమంది అయినా పరలోకానికి వెళ్ళాలి. ఇరుకైన ద్వారంలో ఉంచి మనం వెళ్ళాలి. పరలోకంలో తండ్రి ఉన్న ప్రదేశానికి మనం చేరుకోవాలి. మన స్వస్థలానికి మనం వెళ్ళిపోవాలి. మన నివాస స్థలానికి మనం వెళ్ళిపోవాలి. మన నివాస స్థలానికి మనలను వెళ్ళకుండా ఆపడానికి ఎన్ని గుండెలు అపవాదికి! మనలను చెరపట్టడానికి వాడు ఎవడసలు? మనం వాడిని రానివ్వకూడదు. భూమి మీద చిన్న చిన్న సుఖాలే కదా పోతాయి. భూమి మీద చిన్న చిన్న ఆనందాలే కదా మనకు దూరం అవుతాయి. పోనివ్వండి, మనకు పరలోకంలో నిత్యమైన ఆనందం ఉంది కదా, పరలోకంలో మన తండ్రి ఉన్నాడు కదా, మనకు ఆత్మను పంచి ఇచ్చిన మన తండ్రి దగ్గరకు మనం వెళ్ళబోతున్నాం కదా. ఈ చిన్న చిన్న సుఖాలు, సంతోషాలు, ఆనందాలు మనలను పరలోకానికి చేర్చలేవు కదా. ఎంత ఆనందించినా, ఎంత సుఖించినా ఈ భూమి మీద జీవితకాలం మట్టుకే కదండి. ఆ తర్వాత ఎంత సుఖించగలరు, ఎంత సంతోషించగలరు? మీ చుట్టూ ఎన్ని సౌకర్యాలు ఉన్నా మీ శరీరం మీకు సహకరించినంత వరకే మీరు వాటిని అనుభవించగలరు. లేనప్పుడు, మీ శరీరం మీకు సహకరించినప్పుడు ఎన్ని సౌకర్యాలు ఉన్నా వాటి వల్ల మీకు ఆనందం రాదు, సంతోషించలేరు. 32 పళ్ళు ఊడిపోతే చికెన్ బిర్యానీ మీ ముందు పెట్టినప్పుడు ఏం తినగలరు చెప్పండి? చర్మం అంతా వళ్ళిపోయినప్పుడు ఏసీ రూమ్లో మిమ్మల్ని ఉంచినా ఏం అనుభవించగలరు చెప్పండి? కళ్ళు మసకబారిపోయినప్పుడు ఎన్ని అందాలు చూపించినా మీరు ఏం చూడగలరు చెప్పండి? ఈ దేహం సరిగ్గా ఉన్నంత వరకే. ఈ దేహం ఎంతవరకు సరిగ్గా ఉంటుంది? 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, మహా అయితే 55 ఏళ్ళు, 59 ఏళ్ళు, 60 ఏళ్ళు, అంతే. ఆ తరువాత ఒక్కొక్కటి ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. శరీరంలో అవయవాలు పనిచేయవు, శరీరం మరణానికి దగ్గరైపోతుంది. మరి ఇలాంటి చిన్ని సుఖం కొరకు మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి ఇవన్నీ వాస్తవాలుగా, ఆధారాలుగా. దీని కొరకు తండ్రిని వదులుకుంటామా? దీని కొరకు మన ఉన్న లోకాన్ని వదులుకుంటామా? అపవాది ఈ చిన్ని ఆశనే మనకు చూపిస్తున్నాడు. యేసును కూడా అందుకే నమ్ముకోమంటున్నాడు. యేసును కూడా అందుకే వెంబడించమంటున్నాడు. యేసు కాలంలో కూడా చాలామంది శిష్యులుగా ఉన్నవారు ఆయన ఎందుకు వెంబడించేవారో తెలుసా? రొట్టెలు తినడానికి. అప్పుడు యేసు వెంటనే గ్రహించి, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు? రొట్టె తినడానికా, నా మాట వినడానికా? రొట్టెలు తినడానికి నన్ను వెంబడిస్తే క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకండి, కష్టపడనక్కర్లేదు, నా దగ్గరకు రానక్కర్లేదు, రొట్టెలు తినడానికి నా దగ్గర రాకండి, రోగాలు తీర్చుకోవడానికి నా దగ్గరకు రాకండి, సుఖాలు పొందడానికి నా దగ్గర రాకండి. భూమి మీద చాలామంది వాటిని ఇస్తారు మీకు, కానీ నేను మీకు ఇచ్చేది జీవం కలిగిన వాక్యం. నేను మీకు ఇవ్వబోయేది తండ్రి ఉన్న లోకం, దానికి మార్గాన్ని నేను, అది ఎవరు ఇవ్వలేరు, ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు, ప్రభుత్వాలు ఇవ్వలేవు, ఆసుపత్రులు ఇవ్వలేవు, ధనికులు ఇవ్వలేరు, సంపద ఇవ్వలేదు, మహాలోకాన్ని నేను మాత్రమే ఇస్తాను, అందుకే నేను మాత్రమే మార్గాన్ని అన్నాడు ఆయన. ఈ విషయం అర్థం కాక ఇంకా చిన్న చిన్న సుఖాల కొరకు ఆవేశపడి ఆలోచించి వాటి యందే మనసుంచిన వారు ఎప్పటికీ తమ్మును తామే నాశనం చేసుకుంటున్నారు, ఆత్మహత్యల పేరిట అర్ధాంతరంగా ముగిసిపోతున్నారు. పౌలు దీనిని గూర్చి క్షుణ్ణంగా మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని గ్రహించిన వారు ఇలాంటి వారు కాకూడదని తిమోతికి పత్రిక రాస్తూ ఒక చక్కని సందర్భం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం దానిని స్వీకరిద్దాం, పాఠంగా గ్రహిద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి జాగ్రత్తగా మీరు చూడండి. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం, గొప్ప లాభం, సంతుష్టి సహితమైన దైవభక్తి. మీరు చక్కని దైవభక్తిని కలిగి ఉండాలి, మీరు చక్కని మార్గంలో ఉండాలి, మీరు చక్కని వాక్యాన్ని స్వీకరించాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభాన్ని తెచ్చిపెడుతుంది పరలోకంలో, మీ ఆత్మను రక్షిస్తుంది, దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మను రక్షిస్తుంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది కనుక మనము ఈ లోకములో ఎలా బ్రతకాలో చెబుతున్నాడు చూడండి, మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలో చెబుతున్నాడు చూడండి. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, ఏమీయూ దీని నుండి తీసుకొని పోలేము. ఆత్మహత్య చేసుకునే ముందు ఏ వ్యక్తి అయినా దీని గురించి ఆలోచించగలిగితే ఆత్మహత్య చేసుకోడండి. ఎందుకు చేసుకుంటున్నావు ఆత్మహత్య? ఈ లోకంలోనికి నువ్వు వచ్చేటప్పుడు ఏమీ తీసుకుని రాలేదే, మరలా వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళలేవే, మరి అలాంటప్పుడు ధనం సంపాదించలేదని ఆత్మహత్య, అప్పు తీర్చలేకపోయావని ఆత్మహత్య, పరీక్షలో ఫెయిల్ అయ్యావని ఆత్మహత్య, ప్రియుడు అంగీకరించలేదని ఆత్మహత్య. ఎందుకు చేస్తున్నావు ఇలా? ఎవరు నిన్ను మోసగించారు ఇలా? ఎవరు నిన్ను చెరపట్టారు ఇలా? ఒక దుష్టశక్తి, వాడిని గురించి బైబిల్ చెప్పింది. బైబిల్ను అడిగితే ఆత్మహత్యల ఆంతర్యాన్ని చెబుతుంది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు గనక మనం ఈ లోకంలోంచి వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకుని వెళ్ళలేము. కాగా అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. బైబిల్ నేర్చుకున్నవారుగా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా, ఈ భూమి మీద దైవభక్తి కలిగిన వారుగా మీరుంటే మీరు ఎలా ఆలోచించాలో తెలుసా? అన్న వస్త్రములు కలిగిన వారుగా ఉంటే చాలు. మేడ మీద మేడ, మేడ మీద మేడ, పొలం పక్కన పొలం, పొలం పక్కన పొలం, ఇంటి పక్కన ఇల్లు, ఇంటి పక్కన ఇల్లు, అబ్బో బిరువానుండా వస్త్రాలు. ఎందుకండి ఇవన్నీ? సంతుష్టి సహితమైన దైవభక్తిని కలిగి ఉండండి. మీ ఆత్మను పరలోకానికి చేర్చే ఒక దైవభక్తిని మీరు కలిగి ఉండండి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి, ప్రభు పనిలో సహకారులు కండి. మీ బ్రతుకు పరమార్థం అది, మీ బ్రతుకు పరమార్థం అది. ధనాన్ని సంపాదించడం మీ బ్రతుకు పరమార్థం కాదు. దేవుడు అందుకు పంపించలేదు ఈ భూమి మీద మిమ్మల్ని. ఏమండి, ధనవంతులుగా చనిపోయిన వారికి పరలోకం, పేదవారిగా చనిపోయిన వారికి పాతాళం అనుకుంటే మనం అందరం ధనం సంపాదిద్దాం, మనం అందరం బిల్డింగులు కడతాం, మనం అందరం ఈ భూమి మీద ధనవంతులకు ప్రాకులాడతాం. దేవుడు అలా చెప్పలేదే, దేవుడు అలా చెప్పలేదే. భక్తి కలిగిన వాడు పరలోకానికి వెళతాడు, దేవుని పనిలో ఉన్నవాడు పరలోకానికి వెళతాడు, దేవుని ఇష్టాన్ని పూర్తి చేసిన వాడు పరలోకానికి వెళతాడు. అలా చరిత్రలో ఎంతోమంది ఉన్నారు, వారందరూ దేవుని కోసం బ్రతికిన వారు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారు. కనుక అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తి పొందుదాం. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములు, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. ఇదే ఆత్మహత్యల ఆంతర్యం. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారట? ఎందుకు ఆత్మహత్యల జోలికి వెళ్ళిపోతున్నారట? వారికి వారే ఎందుకు నాశనం చేసుకుంటున్నారట? వారు ధనవంతులగుటకు అపేక్షిస్తున్నారు. ఉదాహరణకి మీకు రీసెంట్గా ఉదయకిరణ్ తెలుసు, చనిపోయాడనగానే అందరూ బాధపడ్డారు, టీవీ మొత్తం వాడి గురించే చూపించారు. ఎందుకట? ఇంతకీ అప్పులు తీర్చలేక, ఒక లగ్జరీ లైఫ్కు అలవాటు పడినవాడు, ధనం సరిపోక, సినిమాలు లేక, డబ్బు చాలక, ఆ విలాసవంతమైన జీవితాన్ని కొనసాగించటానికి ధనం సరిపోక ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రపంచానికి ఏం చెప్పి వెళ్ళిపోయాడు? ప్రియురాలను చూసి మనసంతా నువ్వే అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతే కదండి. ప్రపంచానికి ఏం చెప్పాడండి? దేవుని కోసం బ్రతకమని చెప్పి వెళ్ళిపోయాడా? మనసంతా దేవుడే అని చెప్పి వెళ్ళిపోయాడా? మనసంతా నువ్వే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ పాడుకుంటున్నారు మీరు వాడి పాటలు, పిచ్చి పాటలు మీరు పాడుకుంటున్నారు. వాడు పిచ్చివాడే వెళ్ళిపోయాడు. బాగా ఆలోచించాలి మీరు. అపవాది ఎంత చాకచక్యంగా మనుషులను గురి చూసి పట్టుకొని చెరలోనికి తీసుకుని వెళ్ళిపోతుందో మీరు బాగా గమనించాలి. ధనవంతులగుటకు అపేక్షించారా? ధనవంతులగుటకు కోరుకున్నారా? అలా కోరుకుంటే శోధనలో, ఉరిలో అవివేక యుక్తములు, హానికరములైన అనేక దురాశలలో పడుదురు. గాలి జనార్దన్ రెడ్డి బాగా సంపాదించాలనుకున్నాడు, జైలు వెనక్కి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా మీకు? ఇలాంటి వారు ప్రపంచంలో ఎన్నో ఉదాహరణలుగా మనకు కనిపిస్తున్నారు. ధనవంతులు ఒకటి అపేక్షించిన వారు చివరికి వారికి మిగిలిందేంటి? చివరికి వారు సాధించిందేంటి? మరణం, శోధన, ఉరి, హానికరం. దేవుడు చెప్పిన మాట ఎప్పుడు ఒక్క సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదండి. ఆయన చెప్పాడంటే అది శిలాశాసనంగా నెరవేరవలసిందే, జరగవలసిందే. అందుకే మీ బ్రతుకులు అలా అర్ధాంతరంగా ముగింపబడకూడదని, మీ ముగింపు దేవుని కొరకైనదిగా ఉండాలని, మీరు దేవుడిని సంతోషపెట్టాలని దేవుడు రాయిస్తున్న చక్కని మాటలు చూడండి. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ధనాపేక్ష గనుక మీరు కలిగి ఉంటే చివరికి మిమ్మల్ని ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతుందో తెలుసా? అది నాశనంలోనికి, నష్టంలోనికి. దేవుని మాటది. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఎక్కడ ఏ ఆత్మహత్య జరిగినా దాని వెనకున్నది ఏంటో తెలుసా? ధనాపేక్ష. పంట పండలేదు, అప్పు తీర్చలేదు. అప్పు తీర్చేస్తే ఏమవుదాం అనుకున్నావు నువ్వు? ధనవంతుడు అవుదాం అనుకున్నావు. పంట పండితే, అప్పు తీర్చేస్తే నీకేదో 4 పైసలు మిగులుతాయి అనుకున్నావు, నువ్వు ధనవంతుడు అవుదాం అనుకున్నావు. పరీక్ష పాస్ అయితే, ఉద్యోగం వస్తే ధనవంతుడు అవుదాం అనుకున్నావు. అందమైన అమ్మాయి లేక ధనవంతురాలైన అమ్మాయి నీకు వివాహం జరిగితే నువ్వు ధనవంతుడు అవుదాం అనుకున్నావు. దేనికైనా మూల కోరిక ధనవంతుడగుట, తన సుఖాన్ని తాను నెరవేర్చుకునుట. అది నెరవేరకపోయేసరికి ఆత్మహత్య. ఎంత భయంకరం! అందుకే సమస్త కీడులకు మూలమైన దానిని గూర్చి పౌలు ఇక్కడ తిమోతికి వివరిస్తున్నాడు, మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు ఉన్నారు ఇప్పటికే ఆత్మహత్యల పేరిట అర్ధాంతరంగా ముగిసిపోయారు. చరిత్రలో వారి పేర్లు తుడిచివేయబడ్డాయి. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. అదే ఆత్మహత్య అంటే. ఏమండి, కొందరున్నారు వారు ఏం చేస్తున్నారు? విశ్వాసం నుండి కూడా తొలగిపోతున్నారు. ఎందుకు బాప్తిస్వం తీసుకున్నారో మర్చిపోయారు, ఎందుకు దేవుణ్ణి అంగీకరించారో మర్చిపోయారు, ఎందుకు యేసును స్వరక్షకుడుగా అంగీకరించారో మర్చిపోయి, ఎప్పుడైతే విశ్వాస జీవితంలో కొనసాగడం ప్రారంభించారో ఎప్పుడూ ఇక జీవితకాలం అంతా ధనం కొరకు బ్రతకటం మొదలుపెట్టారు. దేవుని ఇష్టాన్ని కాక తమ స్వలాభాన్ని అపేక్షించి ఈ లోకం కొరకు బ్రతకటం అలవాటు చేసుకున్నారు. అపవాదిని వెంబడించారు, దుష్టుని తండ్రిగా మార్చుకున్నారు, దుష్టుని సంబంధులైపోయారు, నరహంతకుని యొక్క గురిలోనికి, వలలోనికి, చెరలోనికి వెళ్ళిపోయారు. అలాంటి వారు ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? అలాంటి వారిని గురించి చెబుతున్నాడు ఇక్కడ. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో చాలా స్ట్రగుల్ అయిపోతారండి. వారు ఆత్మహత్యకు ముందు చాలా మదన పడిపోతారు, చాలా వేదన పడతారు. అటువంటి బాధ వర్ణనాతీతం. నానా బాధలతో ఎందుకు వచ్చిందయ్యా ఈ బాధ నీకు? దేవుని వాక్యం అంగీకరించరాదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చరాదు, దేవుని మాటలు వినరాదు. ఇవేవి నీ నాశనాన్ని కోరేవి కాదే, నిన్ను నాశనం చేసేవి కావే, నిన్ను నష్టంలోకి తీసుకువెళ్ళేవి కావే, మహాలోకానికి ఇచ్చేవి. అలాగని నిన్ను ఆకలి దప్పులతో ఉంచుతానంటం లేదు, అన్న వస్త్రాలు కలిగిన వారముగా ఉండమంటున్నాడు, అన్నవస్త్రాలు కలిగిన వారుగా ఉండమంటున్నాడు. అడుక్కోమనటం లేదు, బాధలు పడమంటం లేదు. అన్నవస్త్రాలు కలిగిన వారుగా ఉండి మీరు దేవుని సేవను చేయండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి, దేవుని కొరకు బ్రతకండి. ఎందుకంటే మీ జీవిత ధ్యేయం అది, ప్రతి ఒక్కరి జీవిత ధ్యేయం అది, ప్రతి ఒక్కరి జీవిత పరమార్థం అది. దానిని నెరవేర్చి మీరు వెళ్ళండి, మీ ముగింపు బాగుంటుంది, మీ ముగింపు దేవుని కొరకైనదిగా ఉంటుంది, మీ అంతము దేవుని ఇష్టాన్ని నెరవేర్చినదై ఉంటుంది. అలా కాకపోతే కొందరు ఏం చేశారో తెలుసా? విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. ఏం సాధించారు చివరికి? మరణం తప్ప, ఈ బ్రతుకును అర్ధాంతరంగా ముగించుకోవడం తప్ప, ఉన్నవారిని, కట్టుకున్న వారిని, తమ బంధువులను అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం తప్ప వారు సాధించినదేంటి? మీరు బాగా ఆలోచించండి, మీరు గమనించండి. దేవుడు చెబుతున్నటువంటి ఆయన మాటలు మీరు వినండి, దృష్టి సారించండి. ఆత్మహత్యల ఆంతర్యాన్ని చెబుతున్నాడు ఆయన. చక్కని నిర్ణయాన్ని తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. తలలోంచి ప్రార్థనలు ఎక్కిపోయించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మహాజ్ఞానాన్ని మాకు 3 రోజులుగా ధారాదత్తం చేశారు. మీ ఆలోచనలు మాతో పంచుకున్నారు. మీ మనసులో ఉన్న బాధను మాకు తెలియజేశారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎవరి ప్రార్థనలోనూ వినపడని ఒక కోరిక మేము మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం. మీరు మా నుండి ఏం ఆశిస్తున్నారు? మమ్మల్ని ఎందుకు భూమి మీదకు పంపించారు? మేము చేయవలసిన పని ఏంటో మాకు తెలియచేయండి. ఎప్పుడూ మిమ్మల్ని కోరికలతో విసిగించాం. మా ఇష్టాన్ని నెరవేర్చమని మిమ్మల్ని అడిగాం. కానీ ఇక మీదట మీ కోరిక నెరవేర్చడానికి, మీ ఇష్టం తీర్చడానికి మాకు సహాయం చేయండి. మా మనస్సులను మీ వాక్యం చేత మీకు దగ్గర చేసుకున్నందుకు మీకు వందనములు తండ్రి. ఏదో సాధించాలని, ఏదో కోరికను నెరవేర్చుకోవాలని భూమి మీద మేము బ్రతికితే, ఈ వాక్యం విన్న తర్వాత కూడా మాకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. ప్రపంచంలో ఎవరికీ లేని ఈ భాగ్యం, ఈ సహకారం, ఈ జ్ఞానం మీరు మాకు మాత్రమే అందించినందుకు మీకు చాలా వందనములు. మాకు మీరు ఇంకేమీ ఇవ్వక్కర్లేదు, మీ జ్ఞానం ఇచ్చారు చాలు. అర్ధాంతరంగా చనిపోతున్న వారికి కూడా తండ్రి జ్ఞానాన్ని చెప్పగల సంగతులు మీ గ్రంథమందు పొందుపరిచారు. వాటిని మాకు వివరించారు. అపవాది ప్రపంచ మానవాళి మీద దృష్టి పెట్టి ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వలె వెదకచూ తిరుగుచున్నాడు తండ్రి. వాడి నుండి తప్పింపబడి వాడి చెరలోనికి పోకుండా మీ ఇష్టాన్ని నెరవేర్చుటకు, మీ ఆకర్షణలో ఉండుటకు మాకు సహాయం చేయండి. మేము మీ పిల్లలం, అపవాదికి పిల్లలం కాదు. మేము మీ నుండి భాగాలుగా వచ్చిన వారం. అపవాదితో మాకు సంబంధం లేదు. మీరున్న లోకానికి తిరిగి రావాలి, మీ చిత్తాన్ని నెరవేర్చాలి, మిమ్మల్ని ప్రేమించాలి. మా ముగింపు మీ కొరకైనదై ఉండాలి. చావైతే లాభం అన్న పౌలు మాటను ఆదర్శంగా తీసుకొని పనిని ముగించి తిరిగి వెళ్ళి మాకు మార్గాన్ని చూపిన యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించి తండ్రి భూమి మీద మిగిలిన జీవితకాలాన్ని మీకు అనుకూలంగా బ్రతకటానికి మాకు సహాయం చేయండి. ఇంతటి మహా కార్యక్రమాన్ని తమ భుజముల మీద వేసుకున్న చిట్టిబాబు, శేఖర్ మరియు మిగిలిన సహోదరులందరి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. వారికి వచ్చిన ఈ మంచి ఆలోచన నిమిత్తం మీకు వందనములు తండ్రి. అపవాదికి పిల్లలుగా కాకుండా మీకు పిల్లలుగా మంచి ఆలోచన చేసి ఆత్మహత్యల ఆంతర్యాన్ని తమ గ్రామంలో వివరింపచేశారు, ప్రకటింపచేశారు తండ్రి. వారి కుటుంబాలకు సమాధానాన్ని అనుగ్రహించండి. ఈ కార్యక్రమంతో ఆగిపోకుండా అనేక చోట్ల, అనేక ప్రదేశాలలో తండ్రి మీరు మాకు బ్రతుకిచ్చిన కాలంలో, మా తరంలో మేము ఈ శరీరాన్ని విడిచిపెట్టక ముందు ఇంకా మీ కొరకు చేయవలసిన కార్యక్రమములు, బాధ్యతలు తండ్రి మాకు నేర్పించండి. మీ సహాయాన్ని మాకు దయచేయండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ గ్రామంలో ఉన్న ప్రజలు, అలాగే దూర ప్రాంతాల నుంచి ఈ సభా ప్రాంగణానికి వచ్చిన వారు ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి. తిరిగి వెలుచుండగా మార్గంలో క్షేమాన్ని వారికి దయచేయండి. చిన్నపిల్లలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. కష్టాలలో, ఇబ్బందుల్లో, వేదనలో, బాధలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి. మీ సహాయాన్ని వారికి ఇవ్వండి. మమ్మల్ని ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్కరికి మీ కృపను చూపండి. వాక్యంలో రాయబడిన మాటల ప్రకారం బ్రతికి మీ కొరకై మేము జీవించి మీ ఇష్టాన్ని నెరవేర్చి తిరిగి మీ వద్దకు రాగలుగుటకు మాకు జ్ఞానం కలిగించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నింటినీ పరలోకమందున్న మీ సన్నిధికి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే నిలిచునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. పరలోకంలో దేవుడున్నాడు, భూమి మీద మనుష్యులున్నారు. మొదటి కాలంలో ఆదాము హవ్వలు ఏదేను తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. చరిత్రలో ఇశ్రాయేలీయులు కనాను దేశంలో అడుగు పెట్టలేకపోయారు. ఈరోజు క్రైస్తవులు పరలోకంలో ప్రవేశింపలేకపోతున్నారు. అక్కున చేర్చుకోవాలనుకున్న ప్రతిసారి మనిషి దేవునికి దూరమవుతున్నాడు, దుష్టునికి బలవుతున్నాడు. కానీ తరాలెన్ని మారినా దేవుని ప్రేమ మారలేదు, ఇటు మనిషి ప్రవర్తన మారలేదు. దీనికి ముగింపు పలకటానికి యేసుక్రీస్తు తిరిగి రాబోవుచున్నాడు. పతనమైన మనుష్యుల జీవితాలను దేవుని వాక్యంలో చూపిస్తూ, అగ్నిలో నుండి కొందరిని రక్షిస్తూ, అహర్నిశలు దేవుని పనిని జరిగిస్తూ, బైబిల్ను వక్రీకరించిన వారికి సింహస్వప్నమై దేవుని మనస్సును ప్రపంచానికి చాటుతున్న క్రీస్తు దేహమే క్రైస్ట్ చర్చ్ సమర్లకోట. నిజాన్ని నిర్భయంగా స్వీకరించండి, నిత్య జీవానికి వారసులవ్వండి. యేసుక్రీస్తునందు నమ్మకస్తుడు. మనిషి భయపడతాడు మరో మనిషికి, కానీ గడగడలాడించే ఏ మనిషినైనా చెమటలు పట్టించేది ఎవరైనా ఉన్నారు అంటే అది మరణం. మరణం, ద ఫియర్ ఆఫ్ డెత్. మరణ భయం ఉంది. ఈరోజు మనిషికి మరణ భయం ఉంది. ఈ మరణాన్ని జయించిన వాడే, మరణాన్ని తన పాదముల క్రింద ఉంచుకున్నవాడే ద రియల్ హీరో, సన్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్, వన్ అండ్ ఓన్లీ అంటాం. అందుకే ఇన్ని వన్ అండ్ ఓన్లీ. బ్రదర్ జే మణికుమార్, సన్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ చర్చ్, సమర్లకోట, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. వివరములకు 8978414178.